ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుండి వివిధ పదవులకు ఎన్నికైన టీడీపీ నాయకులకు చీరాల టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా చీరాల పట్టణ అధ్యక్షురాలు కొమ్మనబోయిన రజని మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షులు పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బలమైన ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మాణం కార్యకర్తలే పార్టీని కాపాడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మన మీద నమ్మకంతో మంచి యువకులుగా గ్రాస్ రూట్లో ఇంకా యువతని తయారు చేయడం కోసం ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఆధారపడింది. కాబట్టి భవిష్యత్తులో కూడా 2024 దాకా మిషన్ 2024 టార్గెట్గా పెట్టుకొని మనం పనిచేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు పదవి రావడానికి సహకరించినటువంటి ఏలూరు సాంబశివరావు గారికి, తర్వాత పెద్ద నాగేశ్వరరావు గారికి, అన్న చంద్ర చంద్రమౌళి గారికి, పులివెంకటరావు గారికి, అలాగే మన జాతీయ నాయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా కష్టపడి ఇక్కడ చీరాల నియోజకవర్గం, అట్లాగే ఎవరైతే జిల్లా పదవుల్లో అలంకరించారో వారందరూ కూడా ఈ 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీని గెలిపించి మన పార్టీ జెండాని రేపట్లాడించి లోకేష్ గారు నాకు ఇచ్చిన ఈ పదవి ఇచ్చినందుకు ఏలూరు సాంబశివరావు బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షుడు ఏలూరు సాంబశివరావు గారికి, అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పినందుకు, మా చీరాల నియోజకవర్గంలో మహిళలను ముందుకు తీసుకొచ్చి మన చీరాల నాటి రాజకీయాల్లోకి